నమస్తే టీవీ టూ తెలంగాణ వార్తలకు స్వాగతం. మీర్పేట్ మున్సిపాలిటీలోని సంద చెరువు ట్రంక్ లైన్ పనులను శంకుస్థాపన చేసిన తెలంగాణ రథసారథి మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు, విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా చైర్పర్సన్ అనితా హరినాథ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పటోల కార్తీక్ రెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి మరియు చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, చాలా రోజులు ఉన్న సమస్య, చెరువులకు సంబంధించి ఇక్కడ ఉన్న సమస్య అంత మనందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చిన కాలనీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కానీ దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మనకి ఇంత తొందరగా సాయం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా నియోజకవర్గం నుండి. ఎందుకంటే చాలా సమస్య ఉండింది, ఈ సమస్యను ఈరోజు నిజంగా ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు. కానీ మీరు పెట్టిన ఎఫర్ట్స్ తోనే సాధ్యమైందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, పెద్దలు కృష్ణన్న గారిని కూడా, వారు కూడా గతంలో ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేస్తున్నప్పుడు వారు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ట్రంక్ లైన్ వస్తే ఇక్కడ సమస్య ఏర్పాటు సాధ్యమవుతుందని చెప్పి నన్ను వారి కృషి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా కాలనీ అసోసియేషన్ వాళ్ళు కూడా, మీరందరూ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, మీకందరూ కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామ్యమవుతున్నది మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సోదరులు మనోహర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే సమస్య మీద అందరికీ కూడా అవేర్నెస్ ఉంది, అందరూ కూడా తీసుకున్న శ్రద్ధతో నేను సాధ్యమైంది కాబట్టి మీకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఈ మధ్య వస్తున్నప్పుడు దారిలో కూడా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మన రెండు మీర్పేట జిల్లాలు కూడా, అంటే బడంపేట మీర్పేట సంబంధించిన రెండు కమిషనరేట్లో దాదాపుగా 4 లక్షల జనాభా ఉంటుంది. ఈ మున్సిపాలిటీస్కి ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని మంత్రి గారిని కోరుతున్నప్పుడు తప్పకుండా ఇస్తానని చెప్పడం జరిగింది. మరొకసారి ఇక్కడ ఉన్న ప్రాంతాలలో ప్రజలందరూ తప్పినా కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మంత్రి గారు కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే సిటీకి దగ్గర ఉంది, చాలా కూడా బాగా డెవలప్ అవుతున్న సందర్భంలో వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తున్న వాళ్ళ అభివృద్ధిని మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరొకసారి మంత్రి గారు ప్రత్యేకంగా కోరుకుంటూ, ఎందుకంటే ఉదయం నుండి చాలా తిరుగుతూ ఉన్నారు, సడన్ గా అడిగినా కూడా ఇమీడియట్ గా ఒప్పుకున్నందుకు ముందు మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి. ఎందుకంటే మీకు హైదరాబాద్ మీద ఉన్న పట్టు, ఈ విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఏదైతే ఉందో మీ వెన్నంటి మేము ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, మన గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరు కృష్ణారెడ్డి గారిని 1 నిమిషం మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం. కేటీఆర్ గారు మరి 23 కోట్ల రూపాయలు, సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఫాలోఅప్ చేసుకుని ఈ కార్యక్రమం చేసినందుకు వారికి, మీకు అందరికి కూడా, ఇది చాలా పెద్ద సమస్య మనకి. ఇది ఇంచుమించుగా మనకు 4 లక్షల జనాభా ఉన్నటువంటి సమస్య ఇది మనకంతా. ఈ సమస్య అంతా కూడా మరి సరూర్ నగర్ చెరువులకు పోతా ఉంది. నేను కేటీఆర్ కూడా కోరుతా ఉన్నాను, సరూర్ నగర్ చెరువు కాకుండా దీన్ని డైరెక్ట్ గా మూసిలకేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎప్పటికైనా ఉంటుంది సమస్య, జనాభా పెరుగుతా ఉంది, అనేకమైనటువంటి ఈరోజు 2000 ఎకరాలు కలిసినటువంటి మా యొక్క ప్రాంతంలో తిరణివాసం ఉన్నటువంటి మా కాలనీ అసోసియేషన్ అందరూ కూడా చాలా పెద్ద సమస్యను మీరు తీర్చినందుకు ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, సబిత గారికి అందరూ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మనందరికీ ఆప్తులు గౌరవనీయులు తీగల కృష్ణారెడ్డి గారికి, దాంతోపాటు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, పేరు పేరున అందరికీ, మీర్పేట సోదరులకు, సోదరి మనందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. హైదరాబాద్ మహానగరంలో, హైదరాబాద్ చుట్టూ ఉన్న శివారు మున్సిపాలిటీలో కూడా దాదాపుగా మనకి మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉంటే మరొక 700 చెరువులు మనకి ఈరోజు హెచ్ఎండిఏ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఇప్పుడే గౌరవనీయులు మన మంత్రి గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నట్టు కాకుండా నగర చెరువులకి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చెరువులకి నగర చెరువులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో మీకు తెలుసు భారతదేశానికి మొత్తానికి ఆదర్శంగా నిలిచే విధంగా మిషన్ కాకతీయ కార్యక్రమానికి రూపొందించి దానిలో భాగంగా ఇప్పటికే 46,000 చెరువుల్లో 20,000 పై చిలుకు చెరువులను బాగు చేసింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాకపోతే పట్టణ చెరువులకు, పల్లె చెరువులకు తేడా ఏంటంటే పల్లెల్లో చెరువులు ప్రధానంగా వ్యవసాయ ఆధారంగా వ్యవసాయం చుట్టూ అలుముకొని అక్కడ జీవితం ఉంటుంది. కానీ పట్టణాల్లో, పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండే చెరువుల్లో
ఇక్కడికి అన్ని రకాల వ్యర్థాలు కూడా అందులోకి రావడం వల్ల ఈరోజు విపరీతమైన సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. గుర్రపుడెక్క కానీ చెరువుల్లో ఇవన్నీ కూడా వ్యర్థాలు రావడం వల్ల, మురుగునీరు కూడా రావడం వల్ల దోమలు కానీ వైరల్ జ్వరాలు కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందుకే ఒక ప్రణాళికబద్ధంగా ఏ రకంగానైతే గ్రామీణ ప్రాంతాల్లో మనం మిషన్ కాకతీయ పేరుతో పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలతో మరి 20,000 చెరువులను ఇప్పటిదాకా అభివృద్ధి చేసుకున్నాము, అదే పద్ధతిలో పట్టణ ప్రాంతాల్లోని చెరువులను కూడా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ఇప్పటికే హెచ్ఎండిఏ పరిధిలో ఒక 40 చెరువుల కంటే మొత్తం ఇటు జిహెచ్ఎంసీ ప్లస్ కొన్ని శివారు మున్సిపాలిటీలు కలిపి ఒక 40 చెరువులకి 20 హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 20 జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 540 కోట్ల రూపాయలతో ఇప్పటికే వివిధ పనులు కూడా ప్రారంభించుకున్నాం. తప్పకుండా వాటిని ముందుకు తీసుకుని పోతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మీర్పేటలో మీ అందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైన ఈ చెరువుకు సంబంధించి కొంతమంది సోదరులు ఇక్కడే ఒక పరిరక్షణ సమితిగా కూడా ఏర్పడి స్థానికంగా ప్రజలే మరి ఉద్యమాలు కూడా చేసి ఇక్కడ చాలామంది పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా తెచ్చి డెఫినెట్గా ప్రభుత్వ దృష్టికి, గౌరవ మంత్రి గారి దృష్టికి, అదే రకంగా కృష్ణారెడ్డి గారి దృష్టికి, మా అందరి దృష్టిని కూడా ఆకర్షించి ఈరోజు ఈ పైప్ లైన్ పనులు, ట్రంక్ లైన్ పనులు ప్రారంభమవుతా ఉన్నాయంటే తప్పకుండా అందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.